సినిమా అయిన మహా నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటుంది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రంగబలి మూవీ రివ్యూ. రంగబలి ఈ సినిమా నాకు ఒక ఎమోషన్. ఈ సినిమాతో పరోక్షంగా 1.5 సంవత్సరం నుండి ట్రావెల్ చేస్తున్నాను. డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఈ సినిమా ప్రొడక్షన్ తో ఇండైరెక్ట్ గా నాకు జర్నీ ఉంది. ఈ సినిమాకి సంబంధించి నా ఆలోచనలు, నా అంచనాలు కంప్లీట్ గా వేరు. ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. అంత వెయిట్ చేసిన సినిమాని వెండి తెర మీద చూస్తుంటే ఖచ్చితంగా ఓ స్పెషల్ అనుభూతే ఉంటది. సినిమా ఎలా ఉంది అన్న సంగతి పక్కన పెడితే ఆ అనుభూతిని మాత్రం నేను నీట్ గా ఎంజాయ్ చేశాను. ఆ పైన ఈ రోజు కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూశాను. రంగబలి మూవీని రివ్యూ చేసే రోజు కోసం చెప్పలేనంత ఎక్సైట్మెంట్ తో ఎదురు చూశాను. మొత్తానికి వచ్చేసింది ఆ రోజు రంగబలి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మాట్లాడుకుందాం సినిమాలో ఉన్న విశేషాల గురించి వితౌట్ ఎనీ ఫిల్టర్స్. కథ విషయానికి వస్తే శౌర్య అల్లరి చిల్లరి ఆకతాయి టిపికల్ తెలుగు మాస్ హీరో. శౌర్యకి ఊళ్ళో మరో పేరు కూడా ఉంది, షో. ఏంటి షో, ఎందుకు షో? మనోడి క్యారెక్టర్ ఏమిటంటే 100 మందిలో ఉన్న అందరి ఫోకస్ మనోడి మీదే ఉండాలి, అందుకోసం స్పెషల్ గా షో చేస్తా ఉంటాడు. అందుకనే అతని ఫ్రెండ్స్ మనోడిని షో అని పిలుస్తూ ఉంటారు. తర్వాత షోకి ఊరంటే విపరీతమైన పిచ్చి, ముసలికి నీటిలో బలం, ఏనుగుకి భూమి మీద బలం, షోగాడికి ఊర్లోనే బలం అని ఫీల్ అవుతూ ఉంటాడు. అలాని బయట ఊర్లో గొడవ పడకూడదు అని రూల్ ఏమీ పెట్టుకోలేదు. ఎక్కడైనా అవసరం పడితే హీరోయిజాన్ని ప్రదర్శన చేస్తాడు. ఊర్లో షోగాడి గాలితనం తట్టుకోలేక తండ్రి వైజాగ్ తోలేస్తాడు, అక్కడ హీరోయిన్ తగులుద్ది. హీరో అన్న తర్వాత హీరోయిన్ ని ప్రేమించాలి కదా, అది రూలు. ఆ రూల్ ప్రకారమే ప్రేమలో పడ్డాడు. హీరో ప్రేమ మూలంగానే ఈ కథకి అవసరమైన కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చింది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏమిటి అంటే షోగాడి ఊర్లో ఉన్న రంగబలి సెంటర్, ఆ సెంటర్ తో హీరోయిన్ తండ్రికి ఓ సమస్య ఉంది. ఆ సమస్య తీరితేనే హీరోయిన్ తో షోగాడి పెళ్లి సాఫీగా జరుగుద్ది. హీరో కదా వెనక్కి తగ్గకూడదు కదా, బాధ్యత తీసుకున్నాడు. ఇంతకి రంగబలి సెంటర్ తో సమస్య ఏమిటి, ఆ సమస్యని షో ఎలా పరిష్కరించాడు తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే అమెరికా వెళ్ళాలంటే ఫ్లైట్ లోనే వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్ లోనే వెళ్ళాలి, ఇండియా రావాలంటే ట్రైన్ లోనే రావాలి. నన్ను నేను కూల్ చేసుకోవడానికి పాడుకున్న పాట ఇది. ఈ పాటతో సినిమా రివ్యూకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఇక్కడి నుంచే నాకు అసలైన టెన్షన్. ఈ సినిమా రివ్యూ ఎలా చేస్తానో చూడాలి అని చాలా మంది వెయిటింగ్. అంటే మనం మన సబ్స్క్రైబర్స్ కి ఈ సినిమా గురించి అంత బిల్డప్ ఇచ్చాం, అంత హైప్ క్రియేట్ చేశాం. మనోడు మనోడు కాదు అనే పక్షపాతం నాకుండదు. సినిమానే ప్రధానం. మనోడు అంటే అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానం సినిమా మీద ప్రేమని ఖచ్చితంగా ఎప్పుడు డామినేట్ చేయలేదు. మాక్సిమం ఫ్యాన్ గానే ఉంటాను, మొహమాటానికి ఫోను. ఫైనల్ గా నాకు సినిమానే బాగుండాలి. రంగబలి సినిమాకి సంబంధించి మంట పెట్టించుకునే మైనస్ లు చాలానే ఉన్నాయి, కానీ ముందు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ఒక ప్లస్, నాగశౌర్య బాగున్నాడు. సినిమాలో షోగాడి క్యారెక్టర్ కి అతికినట్టు సరిపోయాడు. ఆ క్యారెక్టర్ డిజైనింగ్ బాగుంది, స్టైలిష్ ఎలివేషన్స్, అట్రాక్టివ్ మేనరిజమ్స్ తో మంచి మాస్ రచ్చ జరిగింది. ఫైట్ లకు సంబంధించి, డాన్సులకు సంబంధించి ఇంతకు ముందు కంటే రిఫ్రెషింగ్ గా కనిపించాడు ఈ సినిమాలో నాగశౌర్య. ముఖ్యంగా కాలేజీలో హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఉంటది, లవ్ సాంగ్ లోను, ఆ తర్వాత కాలేజీ ఆడిటోరియం లో ఓ ఫైట్ ఉంటది. వీటన్నిటిలో మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు నాగశౌర్య. ఆ ఆడిటోరియం లో ఫైట్ మాత్రం సాలిడ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ప్రభాస్ మిర్చి సినిమాలో ఫస్ట్ ఫైట్ ఇన్స్పిరేషన్ ఉన్నప్పటికీ ఇందులో ఉండాల్సిన కిక్ ఇందులో ఉంది, బాగా డిజైన్ చేశారు. ఆ ఫైట్ లోనే ఖుషి నడుము సీన్ ని ఇన్వాల్వ్ చేశారు, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. అలానే సినిమాలో ఫస్ట్ ఫైట్ ని కూడా భారీగా తీశారు. ఆ ఫైట్ లో నాగశౌర్య మాస్ ఎలివేషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక సినిమా మొత్తానికి టాప్ హైలైట్, ప్రీమియర్స్ కంప్లీట్ అయిన దగ్గర నుండే ఆ హైలైట్ మారు మోగిపోతుంది. ఆ హైలైట్ కు సంబంధించి సినిమా రిలీజ్ కు ముందు నుంచే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే అది సినిమాలో గ్రాండ్ గా పేలింది. ఇంతకి ఏంత హైలైట్ అంటే సత్య, సత్య పోషించిన అగాధం క్యారెక్టర్. అనుమానమే లేదు సత్య ఈ సినిమాలో తన కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశాడు, సినిమాలో బెస్ట్ గా ఎంటర్టైన్ చేశాడు. ఇవి సినిమాలో ఉన్న ప్లస్లు. ఇవి కాకుండా మిగతావన్నీ దాదాపు మైనస్ లే. నేను సినిమా మొదలవక ముందే ఈ కథ విన్నాను, కథలో ఉన్న కాన్ఫ్లిక్ట్ కి సెకండ్ హాఫ్ లో ఉన్న ఎమోషన్ కి గట్టిగా కనెక్ట్ అయ్యాను, బ్రహ్మాండంగా ఎక్సైట్ అయ్యాను కూడా.
ఉంటాను. నేనైతే కథలో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ విన్నది ఫీల్ అయింది మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. అది యాజ్ ఇట్ ఈస్ గా నాకు స్క్రీన్ మీద కనిపించలేదు. సినిమా చూస్తున్నప్పుడు దిమ్మ తిరిగిపోయింది, షాక్ అయ్యాను నేను. పేపర్ మీద చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ అవి, కానీ అవి ఆన్ స్క్రీన్ మీదకి కన్వర్ట్ అయ్యేప్పుడు అనుకోకుండా డైల్యూట్ అయిపోయా, ఇంతలా డైల్యూట్ అయిపోతాయని అస్సలు ఊహించలేదు. సూపర్ కథ బయటకు వస్తుంది అని మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. సినిమా చూస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నిదానంగా నీరు గారిపోయింది. ఎలాంటి రీజన్స్ అయినా ఉండనివ్వండి, ఎగ్జిక్యూషన్ లో మాత్రం క్లారిటీ కంప్లీట్ గా మిస్ అయ్యింది. ఎమోషన్ కి సంబంధించి, విలన్ కి సంబంధించి రైటింగ్ లో డెప్త్ మిస్ అయ్యింది. దాంతో ఆటోమేటిక్ గానే ఇంపాక్ట్ లేకుండా పోయింది. మాస్ ఎంటర్టైన్మెంట్, మాస్ ఇంపాక్ట్ ఇవ్వాలి అనుకున్నారు, కానీ దానికి తగ్గట్టు సరైన ఇన్పుట్స్ ని సెట్ చేసుకోలేదు. మాస్ ఎంటర్టైన్మెంట్ అనే మ్యాటరే గట్టిగా మిస్ ఫైర్ అయింది ఈ సినిమాకు సంబంధించి. అసలు కథలో రంగబలి సెంటర్ కు సంబంధించి జబర్దస్త్ కాన్ఫ్లిక్ట్ ఉంది, కానీ దాన్ని కూడా ప్రాపర్ గా డీల్ చేయలేదు. అలానే సినిమా సెకండ్ హాఫ్ లో మనుషుల మనస్తత్వానికి సంబంధించి ఒక క్లాస్ పీకే మెసేజ్ ఇచ్చే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. చెడుని పట్టించుకున్నంతగా మంచికి ఇంపార్టెన్స్ ఇవ్వరు మనుషులు అన్న విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పాలి అనుకున్నారు. పోతే ఆ పాయింట్ ని డీల్ చేయటం అనేది కంప్లీట్ గా క్లమ్జీ అయిపోయింది, క్లారిటీ లేకుండా పోయింది. ఆ క్లారిటీ లేకుండా పోవటం అనే మ్యాటర్ సినిమా క్లైమాక్స్ ను కూడా గట్టిగా దెబ్బకొట్టింది. శరత్ కుమార్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గానే ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ లో దమ్ము సరిపోలేదు. క్యారెక్టర్ కు సంబంధించి ఇంకేదో కావాలి అన్న ఫీలింగ్, అన్సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ ని మాత్రమే ఇస్తుంది. విలన్ మరో పెద్ద మైనస్ సినిమాలో ఆ విలన్ వ్యవహారం మొత్తాన్ని రాంగ్ రాంగ్ అనే నడిపించారు సినిమా అంతా. సినిమా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం గట్టిగా దెబ్బ కొట్టేసింది, తప్పించుకోలేనట్టుగా దెబ్బ కొట్టేసింది. మొహమాటమే లేదు సినిమాలో, డైరెక్షన్ కూడా వీక్ గానే ఉంది. పవన్ నాకు తెలుసు, అతని టాలెంట్ తెలుసు, అతని సెన్సిబిలిటీస్ తెలుసు. సినిమాలో జరగకూడని పొరపాట్లు బాగానే జరిగాయి. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే, పవన్ తన స్ట్రెంగ్త్ తో గేమ్ ఆడలేదు, తన బలం కాని ఆయుధంతో ఫైట్ చేశాడు కమర్షియల్ హిట్ కొట్టాలి అని. తనకి పూర్తిగా అలవి కాని విద్యతో పోటీలోకి దిగాడు. సినిమా చూసిన తర్వాత కానీ నాకు అది అర్థం కాలేదు. మెళుకువల మీద కమాండ్ లేకుండా మల్ల యుద్ధం చేయటానికి బరిలోకి దిగితే ఏమవుతుంది, దెబ్బలే తగులుతాయి. కానీ పవన్ తన స్ట్రెంగ్త్ అయిన కామెడీ పాజిటివ్ సెన్సిబిలిటీస్ తో సినిమా తీస్తే ఖచ్చితంగా వేరే లెవెల్లోనే ఉంటది ఎంటర్టైన్మెంట్. ఆ విషయం నాకు గట్టిగా తెలుసు. నెక్స్ట్ ప్రయత్నం తన స్ట్రెంగ్త్ తో గేమ్ ఆడి చాలా ప్రశ్నలకి పవన్ సమాధానం చెప్తాడు అని నేనైతే బలంగా నమ్ముతున్నాను. సినిమాలో హీరోయిన్ గా చేసింది యుక్తి, ఆమె చూడటానికి యావరేజ్ గా ఉంది, పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ గానే అనిపించింది. తర్వాత మ్యూజిక్, లవ్ స్టోరీ మూవీకి మ్యూజిక్ చేసిన పవన్ సిహెచ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. పాటల విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్ బాగుంది, తర్వాత లవ్ సాంగ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ లో రెండు పాటలు ఉన్నాయి అవి మాత్రం అస్సలేం బాగాలేవు. కానీ పవన్ సిహెచ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం మాస్ హడావిడి కొంచెం గట్టిగానే చేసి వదిలి పెట్టాడు. మొత్తంగా రంగబలి మూవీ గురించి చెప్పేదేమిటి అంటే, సినిమాలో ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎంటర్టైన్మెంట్ లేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం కూల్ గా సత్య కామెడీతో సరదాగా గడిచిపోద్ది, సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సత్య కామెడీ కోసం, నాగశౌర్య కోసం ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇదే ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.